हेलो व्यूअर्स, वेलकम टू टेक शीट्स एंड वेलकम टू डेली एनालिसिस। 8 फरवरी वेंसडे रोज मार्केट लो निफ्टी एंड बैंक निफ्टी लो एलांटी चेंजेस वच्चाई, सपोर्ट पॉइंट्स एंटी, रेसिस्टेंट पॉइंट्स एंटी, एंड नेक्स्ट मार्केट डे 9 फरवरी थर्सडे रोज निफ्टी एंड बैंक निफ्टी लो एलांटी चेंजेस रावच्चु अने प्रेडिक्टेड मार्केट तो पाटू एवरैते फ्यूचर्स एंड ऑप्शंस लो ट्रेडिंग चेयाली अनुकुंटारो आ ट्रेड्स की संबंधी पोजिशन्स एंड स्ट्राटजीज की संबंधी इनफर्मेशन वीडियो चेप्पबोतुन्नानु। अंड वीटन्नितो पाटू प्रेजेंट मार्केट उन्न सिचुएशन लो इन्वेस्ट चेयाला वद्दा अने पॉइंट गुरिंचि एक्सप्लेन चेसि एवरैते इन्वेस्ट चेयाली अनुकुंटारो వాళ్ళకి టూ స్టాక్స్ ని సజెస్ట్ చేస్తాను। ఆ స్టాక్స్ కి సంబంధించిన స్టాప్ లాస్ అలాగే టార్గెట్ వాల్యూస్ ని కూడా ఇస్తాను। సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। అలాగే ఈ అనాలసిస్ కని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। అండ్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను ఇచ్చే స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్ ని రికార్డెడ్ వీడియోస్ లా చేశాను। ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో, మీరు బిగినర్ అయినా లేదా ఆల్రెడీ మార్కెట్ లో కొంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కానీ స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం ఈ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది। సో నేను ఈక్విటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయడానికి కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని వీలైనంత షార్ట్ టైం లో నేర్చుకోవడానికి ఈ రికార్డెడ్ వీడియోస్ ని చేశాను। సో మీకు అనవసరమైన టాపిక్స్ ఏమీ చెప్పకుండా ఓన్లీ యూస్ఫుల్ కంటెంట్ ని దాన్ని 7 పార్ట్స్ లో డివైడ్ చేసి ఈ వీడియోస్ లో నేను చేశాను। సో మీరు ఒకవేళ ఆల్రెడీ రికార్డెడ్ అయిన ఈ ట్రైనింగ్ క్లాసెస్ ని చూడాలి అనుకుంటే జస్ట్ 4999 పే చేస్తే చాలు। సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో మీ పేరు అలాగే మొబైల్ నెంబర్ ని techsheets1@gmail.com కి మెయిల్ చేయండి। పేమెంట్ కి సంబంధించి యూపీఐ లింక్ ని షేర్ చేస్తాను। వన్స్ మీరు పేమెంట్ చేయగానే ఈ వీడియోస్ కి సంబంధించిన లింక్స్ ని షేర్ చేస్తాను। డెఫినెట్లీ ఈ వీడియోస్ ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటారో, మీకు మార్కెట్ లో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకున్నా లేదా మార్కెట్ లో ఆల్రెడీ కొంత ఎక్స్‌పీరియన్స్ ఉండి ప్రాఫిట్ బుకింగ్ లో ప్రాబ్లం గాని ఉంటే ఈ కోర్స్ తీసుకున్నారు అంటే డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటుంది। సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ పేరు అలాగే మొబైల్ నెంబర్ ని techsheets1@gmail.com కి మెయిల్ చేయండి। సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీ తో స్టార్ట్ చేద్దాం। నిఫ్టీ ఓపెనింగ్ ఈ రోజు స్లైట్ గ్యాప్ అప్ తోటి జరిగింది। సో ఇది నిన్నటి క్లోజింగ్ పాయింట్ అండ్ ఇది ఈ రోజు ఓపెనింగ్ పాయింట్। 100 EMA దగ్గర నిన్నటి క్లోజింగ్ పాయింట్ అనేది జరిగింది, అలాగే దీనికి సంబంధించి సపోర్ట్ పాయింట్ దగ్గర జరిగింది। అంటే ఇక్కడ ఒక ఛానల్ అనేది ఉంది, ఈ ఛానల్ లో ఇది రెసిస్టెన్స్ అండ్ ఇది సపోర్ట్, ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర నిన్నటి క్లోజింగ్ పాయింట్ జరిగింది। అండ్ ఇక్కడ నుండి మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను, అండ్ ఎగ్జాక్ట్ గా అప్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది। అయితే ఫస్ట్ 15 మినిట్స్ లోనే ఈ ఛానల్ నుండి మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ వచ్చేసింది, అంటే ఈ ఛానల్ కి సంబంధించి బ్రేక్అవుట్ అనేది క్రియేట్ అయింది। అండ్ బ్రేక్అవుట్ క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ లో 100 పాయింట్స్ వరకు చేంజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను। అండ్ ఇక్కడ దాదాపు 80 పాయింట్స్ వరకు మార్కెట్ లో ర్యాలీ అనేది క్రియేట్ అయింది, అండ్ ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ రివర్సల్ ని క్రియేట్ చేసింది। అయితే ఆ పాయింట్ ఏంటి అనేది చూస్తే ప్రీవియస్ గా మార్కెట్ ఏ పాయింట్ దగ్గర అయితే రివర్సల్ క్రియేట్ చేసిందో ఎగ్జాక్ట్ గా అదే పాయింట్ దగ్గర మళ్ళీ రివర్సల్ అనేది క్రియేట్ అయింది। సో ఇక్కడ నుండి మార్కెట్ రివర్సల్ అయినప్పటికీ ఇది జస్ట్ సపోర్ట్ ని తీసుకొని మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళింది। నేను ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ లో కూడా చెప్పాను, ఎప్పుడైనా ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అంటే ఖచ్చితంగా సపోర్ట్ ని తీసుకొని మళ్ళీ మార్కెట్ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పాను। అండ్ ఎగ్జాక్ట్ గా అలానే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ ని తీసుకొని అప్వర్డ్ డైరెక్షన్ ఉంది। సో ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ వచ్చినా కానీ ప్రీవియస్ హై పాయింట్ ని క్రాస్ చేయడం పాసిబుల్ అవ్వలేదు। సో నేను ఒక పాయింట్ చెప్పాను, మార్కెట్ లో మీరు ఒక క్లియర్ ఎంట్రీ పాయింట్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే ఎప్పుడైతే ఈ ప్రీవియస్ హై పాయింట్ ఉంటుందో దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మీకు క్లియర్ ఎంట్రీ పాయింట్ అనేది దొరుకుతుంది అని చెప్పాను। బట్ ఈ పాయింట్ దగ్గర అలాంటి ఎంట్రీ పాయింట్ అనేది దొరకలేదు, సో మార్కెట్ మళ్ళీ ఈ పాయింట్ దగ్గర రివర్సల్ ని తీసుకుంది। సో ఈ పాయింట్ దగ్గర హెవీగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది, సో అందుకనే మార్కెట్ ఇదే పాయింట్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ హాల్టింగ్ ని క్రియేట్ చేసింది। సో ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసింది, ఈ ట్రెండ్ లోనే మార్కెట్ ఈ రోజు హైయర్ హైస్ ని క్రియేట్ చేసింది। దీనికి సంబంధించి రెసిస్టెన్స్ ఇది అండ్ సపోర్ట్ ఇది, సో ఈ టూ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ లో ఏదైనా బ్రేక్ అయితే నెక్స్ట్ మూమెంట్ అనేది అదే డైరెక్షన్ లో ఉంటుంది। సో లాస్ట్ 15 మినిట్స్ లో మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి ఇక్కడ సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ ని క్రియేట్ చేసింది। బట్ ఒకవేళ రేపటి మార్కెట్ గానీ ఈ హైయెస్ట్ పాయింట్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది అంటే ఈ బ్రేక్అవుట్ కి సంబంధించి ఎలాంటి చేంజ్ ఉండదు, ఇక్కడ నుండి మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది। ఒకవేళ ఈ బ్రేక్అవుట్ ని కంటిన్యూ చేస్తూ మార్కెట్ గానీ ఇలా ఉంటే డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటే 17799 ని మళ్ళీ టెస్ట్ చేస్తుంది, ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మార్కెట్ మళ్ళీ 17721 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి। సో ఈ రోజు మార్కెట్ లో ఇక్కడ మంచి ఆపర్చునిటీ అనేది దొరికింది, అండ్ ఈ పాయింట్ దగ్గర రివర్సల్ దొరికింది, అండ్ ఇక్కడ సపోర్ట్ ని తీసుకున్న తర్వాత మార్కెట్ మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది। బట్ ఈ పాయింట్ దగ్గర మనకి మంచి ఛాన్స్ అనేది దొరకలేదు, ఎందుకంటే డెఫినెట్లీ ప్రీవియస్ హై పాయింట్ కంటే ఇక్కడ గానీ బ్రేక్ చేసి ఉంటే చాలా పెద్ద ర్యాలీ ఇక్కడ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి। సో ఇక్కడ మనకి ప్రాఫిట్ వస్తే చాలా
ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆ పాయింట్ దగ్గర ర్యాలీ క్రియేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. బట్ ఎనీహౌ ఈ రోజు నిఫ్టీలో కొంత మనకి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి, ఎందుకంటే వాలటిలిటీ హెవీగా లేకపోయినా స్వింగ్స్ అనేవి చాలా క్లియర్ గా ఫామ్ అయ్యాయి కాబట్టి వీటిలో మనకి ట్రేడ్ చేయడానికి ఛాన్సెస్ దొరికాయి. అయితే మార్కెట్ ఓవరాల్ డైరెక్షన్ ఎలా ఉంది అనేది చూస్తే, ఓవరాల్ డైరెక్షన్ అయితే ప్రెసెంట్ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ ని తీసుకుని అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. బట్ డే క్యాండిల్ స్టిక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఓవరాల్ మార్కెట్ ట్రెండ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ నుండి అంటే డిసెంబర్ 1st నుంచి ఇలా లోయర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చింది. సో ప్రెసెంట్ ఈ పాయింట్ దగ్గర హాల్టింగ్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ నిన్నటి డైలీ అనాలిసిస్ లో కూడా చెప్పాను 100 EMA అండ్ 200 EMA, ఈ 2 EMAs మధ్యలోనే మార్కెట్ ఇలా హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. సో మార్కెట్ కి సంబంధించి ఏదైనా ఒక డైరెక్షన్ ని కన్ఫర్మ్ అవ్వాలి అంటే ఈ 2 EMAs లో ఏదో ఒకటి బ్రేక్ అవ్వాలి, ఎయిదర్ 100 EMA లేదా 200 EMA, ఏదో ఒక EMA బ్రేక్అవుట్ క్రియేట్ చేసి ఆ తర్వాత ఒక క్లియర్ క్యాండిల్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో, ఎయిదర్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్ క్రియేట్ అయిన తర్వాత మాత్రమే మనం మార్కెట్ లో నెక్స్ట్ డైరెక్షన్ ని ప్రిడిక్ట్ చేయగలం. అప్పటి వరకు మార్కెట్ లో ఈ హాల్టింగ్ అనేది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 100 EMA అనేది రెసిస్టెన్స్ లా బిహేవ్ చేస్తుంది. సో రేపటి మార్కెట్ లో మళ్ళీ రివర్సల్ వచ్చి నెగిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు క్రియేట్ అయిన ఈ టోటల్ పాజిటివిటీ అనేది మనం కంప్లీట్ పాజిటివ్ గా తీసుకోలేము, ఎందుకంటే ఫస్ట్ థింగ్ మార్కెట్ ఓవరాల్ డైరెక్షన్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది, అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ 100 EMA రెసిస్టెన్స్ లా ఉంది. సో ఈ 2 రీజన్స్ వల్ల మార్కెట్ ఇంకా నెగిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ కూడా కాదు, ప్రెసెంట్ అయితే ఈ 2 EMAs మధ్య సైడ్ వేస్ డైరెక్షన్ లో ఉంది. సో ఈ 2 EMAs లో ఏదో ఒకటి బ్రేక్ అయిన తర్వాత మనం మార్కెట్ నెక్స్ట్ డైరెక్షన్ ని డిసైడ్ అవ్వచ్చు. అయితే రేపటి మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ వచ్చేసి 17,799, అలాగే ఈ 3 EMAs కూడా మార్కెట్ కి సపోర్ట్ లా ఉంటాయి. అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ విషయానికి వస్తే 17,943 అలాగే 18,091. సో ఇవి నెక్స్ట్ ఉన్న రెసిస్టెంట్ పాయింట్స్. అలాగే ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే ఓన్లీ మీరు ఆ 200 EMA కానీ 100 EMA కానీ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే తీసుకోండి. అలాగే స్ట్రాటజీస్ విషయానికి వస్తే మార్కెట్ ప్రెసెంట్ అయితే సైడ్ వైస్ డైరెక్షన్ లో ఉంది. సో సైడ్ వైస్ డైరెక్షన్ లో ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి అనేది ఆల్రెడీ సెపరేట్ వీడియో చేశాను, వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో FNO స్ట్రాటజీస్ అనే ప్లేలిస్ట్ లో ఉంటాయి, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇది ఓవరాల్ గా నిఫ్టీ కి సంబంధించి అనాలిసిస్. అయితే నిఫ్టీలో ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయా అంటే, ఆల్రెడీ చెప్పాను డే క్యాండిల్ స్టిక్స్ లో మనకి 100 EMA బ్రేక్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటే అక్కడ నుండి మనకి ఇన్వెస్ట్మెంట్ కి ఛాన్సెస్ అనేవి దొరుకుతాయి. ఒకవేళ 200 EMA కానీ బ్రేక్ అయ్యి నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటే ఇంకొంత టైం వరకు ఇన్వెస్ట్మెంట్ కి వెయిట్ చేసి ఉండటం బెటర్, ఎందుకంటే మార్కెట్ లో 200 EMA బ్రేక్ అయింది అంటే చాలా పెద్ద ఫాల్ అనేది జరుగుతుంది. ఆ ఫాల్ మొత్తం కంప్లీట్ అయ్యి మార్కెట్ రివర్సల్ అయిన తర్వాత మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయొచ్చు. సో ఇది నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు పెద్దగా చేంజ్ అనేది లేదు, మార్కెట్ పూర్తిగా ఈ రోజు సైడ్ వేస్ డైరెక్షన్ లోనే ఉంది. ఈ రోజు మాత్రమే కాదు, మార్కెట్ లాస్ట్ 3 డేస్ లో కూడా పెద్దగా చేంజ్ అనేది క్రియేట్ చేయలేదు. నిన్న ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది క్రియేట్ అయింది, బట్ అగైన్ మార్కెట్ ఇదే ఛానల్లో హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. సో దీనికి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ చూద్దాం. 41,700 అనేది రెసిస్టెన్స్ అండ్ 41,351 అనేది సపోర్ట్ పాయింట్. ఈ 2 సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. యాక్చువల్ గా ఇది హాల్టింగ్ కాదు, మార్కెట్ మొన్న బడ్జెట్ రోజు ఇంత హెవీ వాలటిలిటీలో ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ ని తీసుకుని ఇలా అప్వర్డ్ డైరెక్షన్ వచ్చింది. బట్ ఈ పాయింట్ దగ్గర మార్కెట్ హోల్డ్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తుంది. ఒకవేళ ఇక్కడ హోల్డ్ కానీ అవ్వలేకపోతే ఈ 200 EMA బ్రేక్ అయిపోయి మళ్ళీ మార్కెట్ ఈ 39,325 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బ్రేక్ అవ్వకుండా ఇక్కడ సపోర్ట్ కానీ తీసుకుంది అంటే అప్పుడు మార్కెట్ లో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాస్ట్ 3 డేస్ లో పెద్దగా చేంజ్ అనేది లేదు, పూర్తిగా మార్కెట్ సైడ్ వేస్ డైరెక్షన్ లోనే ఉంది. సో ఈ రోజు మార్కెట్ లో జస్ట్ 3 పాయింట్స్ మాత్రమే పాజిటివ్ డైరెక్షన్ లో క్లోజ్ అయింది, అంటే నిన్నటి క్లోజింగ్ పాయింట్ తో కంపేర్ చేస్తే జస్ట్ 0.01% మాత్రమే చేంజ్ అనేది వచ్చింది. సో మీరు ఒకవేళ ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకుంటే సైడ్ వేస్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే స్ట్రాటజీస్ ని యూజ్ చేయండి. ఆ స్ట్రాటజీస్ ఎలా యూజ్ చేయాలి అనేది డీటెయిల్ వీడియో చేశాను, వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో FNO స్ట్రాటజీస్ అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. అలాగే రేపటి మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడ్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించి ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ కానీ జరిగింది అంటే ఎయిదర్ పాజిటివ్ డైరెక్షన్ ఆర్ నెగిటివ్ డైరెక్షన్, అంటే ఇక్కడ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ ఉన్న రెసిస్టెంట్ పాయింట్స్ వచ్చేసి 41,831 అలాగే 42,344. ఇవి నెక్స్ట్ ఉన్న రెసిస్టెంట్ పాయింట్స్. అండ్ సపోర్ట్ పాయింట్స్ విషయానికి వస్తే 41,344 కానీ బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ ఉన్న సపోర్ట్ పాయింట్ 40,691. అయితే దానికంటే ముందు మనకి ఇక్కడ
3 EMAs ఉన్నాయి ఈ 3 EMAs ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ నెగటివ్ డైరెక్షన్ ఉంటే చాలా పెద్ద ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ 200 EMA ఉంది కాబట్టి ఖచ్చితంగా 40691 వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ పాయింట్స్ ని మీ చార్ట్స్ లో యాడ్ చేసుకోండి వీటిని బేస్ చేసుకొని మీరు ఇంట్రాడే ట్రేడ్స్ తీసుకోవచ్చు సో ఇది ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ అలాగే రేపటి ట్రేడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ లో మీరు ఇంకొంత టైం వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే ప్రెజెంట్ అయితే మార్కెట్ లో ఒక కన్ఫర్మ్ డైరెక్షన్ అనేది లేదు మనకి నిఫ్టీ లో ఎలా అయితే డే క్యాండిల్ స్టిక్స్ లో హాల్టింగ్ అనేది క్రియేట్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ లో కూడా అలానే క్రియేట్ అవుతుంది సో మీరు ఇంకొంత టైం వరకు వెయిట్ చేయండి మార్కెట్ లో ఒక పాజిటివ్ సైన్ అనేది కనిపించిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి సో ఇది ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ కి సంబంధించి అనాలిసిస్ నెక్స్ట్ ఎవరైతే ఇండివిజువల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో ఈ రోజుకి సంబంధించిన 2 స్టాక్స్ ఏంటి వాటికి సంబంధించిన స్టాప్ లాసెస్ ఏంటి టార్గెట్స్ ఏంటి అనేది చూద్దాం సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి సెయింట్ కి సంబంధించి డే క్యాండిల్ స్టిక్స్ ఓపెన్ చేస్తాను సో ఇది సెయింట్ కి సంబంధించిన ప్రైస్ చార్ట్ ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ చాలా రోజుల నుండి ఇలా లోయర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ ఈ పాయింట్ వరకు వచ్చింది అంటే దాదాపు 700 వరకు వచ్చింది అయితే ఇక్కడ నుండి మార్కెట్ సపోర్ట్ ని తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి హైయర్ హైస్ ని క్రియేట్ చేస్తుంది సో ఈ పాయింట్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ క్లియర్ గా 200 EMA ని బ్రేక్ చేసి దీన్ని సపోర్ట్ లా తీసుకొని అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది సో ఇందులో గానీ మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే దీనికి సంబంధించి స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ ఈ 200 EMA కి జస్ట్ బిలో పెట్టుకోండి దీని వాల్యూ వచ్చేసి 830 దగ్గర పెట్టుకోండి అంటే స్టాప్ లాస్ వచ్చేసి 830 దగ్గర పెట్టుకోండి అలాగే దీనికి సంబంధించి 1:4 ని మినిమం 1:4 ని మెయింటైన్ చేయండి సో ఇది సెయింట్ కి సంబంధించి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ వాల్యూ అండ్ నెక్స్ట్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కి సంబంధించి ప్రైస్ చార్ట్ ఇది సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ హై పాయింట్ నుండి ఇలా కంటిన్యూస్ గా లోయర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చింది అయితే ఈ పాయింట్ దగ్గర మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసినప్పటికీ ఇక్కడ మంచి సపోర్ట్ ని ఇచ్చింది 100 దగ్గర సో ఇక్కడ నుండి మార్కెట్ కంటిన్యూస్ గా పాజిటివ్ ర్యాలీని క్రియేట్ చేసింది దీనికి సంబంధించి 4 డేస్ బ్యాక్ ఇక్కడ 200 EMA బ్రేక్ అయింది అండ్ బ్రేక్ అయిన తర్వాత ర్యాలీ అనేది ఒక క్లియర్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది సో మీరు కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు అంటే జస్ట్ 200 EMA కి జస్ట్ బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి అంటే 110 దగ్గర దీని స్టాప్ లాస్ పెట్టుకోండి దీంట్లో మీరు మినిమం 1:6 మెయింటైన్ చేయండి సో ఇక్కడ 10 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ లో పెట్టుకుంటున్నారు కాబట్టి 60 పాయింట్స్ వరకు మీరు టార్గెట్ లో పెట్టుకోవచ్చు ఇది FSL కి సంబంధించి స్టాప్ లాస్ అలాగే టార్గెట్ గురించి అండ్ ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ వీడియో ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి అలాగే మీరు ఈ ఛానల్ ని సపోర్ట్ గానీ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో జరోదా అండ్ అప్ స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి ఈ లింక్స్ నుండి మీరు ట్రేడింగ్ అకౌంట్ తీసుకున్నారు అంటే అకౌంట్ విత్ ఇన్ 24 అవర్స్ లో ఓపెన్ అవుతుంది అలాగే ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది సో ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్